ఎన్ని సార్లు మాట్లాడినా మనం ఎన్ని సార్లు ఎన్టీఆర్ గురించి ఆలోచించినా ఎప్పటికప్పుడు కొత్త కోణాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ, ఆయన ఒక శక్తి. ఆ శక్తి కూడా నిరంతరం ఎవరు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఆ స్ఫూర్తితో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి దోహదం చేస్తుంది. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణ సాధనతో ఈరోజు ఒక వ్యవస్థగా ఒక శక్తిగా తయారయ్యారంటే, ఈరోజు 92 పూర్తి చేసుకుని 99వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నారు. ఈ సందర్భంగా మనం ఒకసారి చూసినప్పుడు ఆయన చరిత్రలో తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. దానికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, సభలో ఉండే మనందరం. ఆయన చూపించిన చొరవ, అనునిత్యం ఆయన పనిచేసిన విధానం. సినిమాల్లో ఉంటే మామూలుగా సినిమాల్లో నటిస్తారు, కానీ ప్రతి ఒక్క పాత్రలో కూడా జీవించారు. జీవించడం వేరే, నటించడం వేరే. అందుకే ఆయన రాణించగలిగారు, ఆ పాత్రకి నిండు ప్రాణం ఇవ్వగలిగారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం రాక, ఏదో పని లేకుండా రా. ఆయన క్యారియర్లో పీక్లో ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు ఆయన మీద పోటీ చేసేవాళ్ళు కానీ సరితూగేవాళ్ళు కానీ సినిమా రంగంలో లేరు. కానీ ఉంటే ఆలోచించారు, జీవితానికి ఒక పరమార్థం ఉంటారు. నన్ను ఆదరించిన ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను, ఎలాంటి సేవలు అందించాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని పెట్టి ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ఇక్కడ ఒక విషయం మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎప్పుడైనా సరే ఒక విజనరీ, ఒక క్రియేటర్గా ఉంటారు. ఆయన ఒక విజనరీ, సమాజంలో ఉండే సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం అనునిత్యం అన్వేషించిన వ్యక్తి ఎన్టీఆర్. ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డలందరూ ఆయన అన్న అని అప్యాయంగా పిలుస్తూ ఉంటే ఆయన ఒకటే ఆలోచించారు, జెండర్ ఈక్విటీ. మహిళలు అంత మనకు వంట ఇంటికే పరిమితం చేసిన పరిస్థితి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. అంతవరకు ఆస్తిలో సమాన హక్కు లేదు, దేశంలో కూడా ఇప్పుడు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆయన చేసిన విధానం కొన్ని సంవత్సరాల తర్వాత దేశంలో అదొక విధానంగా తయారయ్యింది. మహిళా విశ్వవిద్యాలయం చదువు మీద శ్రద్ధ పెట్టారు. అదే మాదిరిగా మహిళలు కూడా అధికారంలోకి రావాలి, రాణిస్తారు కాబట్టి స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా దేశంలో రిజర్వేషన్స్ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత రాష్ట్రాల్లో పెట్టారు, ఇంకా డిబేట్ జరుగుతూ ఉంది చట్టసభల్లో కూడా పెట్టారని. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం, కాలేజీల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం, డాక్టర్ సంఘాలు పెట్టాం ఆర్థిక పరిపుష్టి కోసం, వారి కాళ్లపైన వారు నిలబడడం కోసం మనం తీసుకొచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే బడుగు బలహీన వర్గాలందరినీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరి కోసం ఆర్థిక అసమానం తగ్గించాలని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చాడు. ఈరోజు ఆయన తీసుకొచ్చిన 2 రూపాయల కేజీ బియ్యం ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చిన గృహ పర్మనెంట్ ఇల్లు ఈరోజు హౌసింగ్ ఫర్ ఆల్ అనే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు దేశానికే తలమారికంగా ఆదర్శంగా పేద పిల్లలందరూ చదివించడం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆయన చేసిన పనులు ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం, ఇప్పుడే అశోక్ గారు చెప్పారు, మానవ వనరుల అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఇది కాకుండా సహజ వనరు, వాటర్ రిసోర్సెస్, అంతవరకు ఎప్పుడో లేని తెలుగు గంగ, ఈరోజు తెలుగు గంగ తీసుకొచ్చి చెన్నైకి నీళ్లు ఇవ్వడమే కాకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చినటువంటి, రాళ్లసీమగా ఉండే రాయలసీమకి ఆశలు కలిగించి ఇది సాధ్యము అని నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన రూపకల్పన చేసిన కార్యక్రమాలు ఈరోజు చూస్తే ఎస్ఆర్బీసీ కానీ ఎస్ఎల్బీసీ కానీ లేకపోతే మీరు అందరి నేవా కానీ గాలేరు నగిరి కానీ
ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన ఆలోచించిన విధానాలే ఈ రోజు ముందుకు పోతున్నాయి. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఇంకా చాలా ప్రాజెక్టులకి రూపకల్పన చేశాం, వెలుగొండ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టుల్ని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఇప్పుడే మిత్రులు చెప్పారు, ఆయన్ని అడిగారు ప్రెస్ వాళ్ళు, మీరు రాష్ట్రంలో దేశంలో ఆ రోజు ఆయన పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో అయితే కమ్యూనిజం క్యాపిటలిజం అదే మరి సోషలిజం మీరు ఏ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నారు అని అడిగితే ఆయన బండ గుద్దలు కొట్టి చెప్పాడు, సిద్ధాంతం కాదు నాది మానవత్వమే నా సిద్ధాంతం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం ఇల్లు ఇవ్వడం ఇది నా సిద్ధాంతం అని కుండ భద్ర కొట్టి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సిద్ధాంతాలన్నీ పోయి జీవన ప్రమాణాల కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన ఆలోచించిన విధానం బీసీలు రాజకీయంగా ఎదుగుదల లేకుండా జనాభాలో 50% ఉండే బీసీలు చాలా ఆదరణ లేకుండా రాజకీయాలకు రాలేకుండా పోతే స్థానిక సంస్థల్లో 25% రిజర్వేషన్ పెట్టి తర్వాత దాన్ని మనం భద్రంగా 35% తీసుకెళ్ళి ఎప్పుడైతే స్థానిక సంస్థల్లో వచ్చారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా బీసీలని ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున పొలిటికల్ ఎంఫోర్మెంట్ కి నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకటే ఆలోచించారు, షేరింగ్ ఆఫ్ పవర్. అధికారం కొంతమందికి గుత్తాధిపత్యం కాకూడదు, అధికారం అనేది అందరికీ అన్ని కులాల్లో అన్ని మతాల్లో అందరికి అన్ని ప్రాంతాలకు సమతూకంతో అందరూ గారి భాగం పంచుకుంటూనే అవుతుంది. అదే సమయంలో బడుగు బలహీన వర్గాలు మీరు ఒకసారి ఆలోచిస్తారని సిద్ధాంతం ఏదో చదువు లేని వాళ్ళని వేలు ముద్ర వేసామని పెట్టుకోవడం కాదు, బాగా చదువుకున్న ఐడెంటిఫై చేయాలి అని యంగ్స్టర్స్ ని బాగా చదువుకున్న వాళ్ళని రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి దూరదృష్టి ఉండే వ్యక్తి ఎన్టీఆర్. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ఇలాంటివి ఒకటి రెండు కాదు, ఆయన ఒకటే ఆలోచించాడు, ఏ విధంగా సమాజాన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాధికారత తేవాలి. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నిరంతరం జరిగే కార్యక్రమం ఇది, ఒకరోజు అయ్యేది కాదు. దీనికోసమే ఈ ఆశయాల కోసం ఆయన ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికెక్కడ నేషన్ స్ట్రెంత్ పెట్టారు. ఎందుకు ఒక ప్రత్యామ్నాయం, ఏదైతే ఆ రోజు ఉండే వ్యవస్థ సరిగా చేయలేకపోయింది కాబట్టి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంటే తప్ప మనం అనుకునేది సాధ్యం కాదని నేషనల్ ఫ్రంట్ పెట్టి, నేషనల్ ఫ్రంట్ ఆ రోజే 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారంటే అది ఎన్టీ రామారావుకు ఉండే దూరదృష్టి. ఈ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి సాహసానికి మారు పేరు, మీరు ఇవన్నీ చాలా విషయాలు మీరు చెప్పారు. ఇంకొక పక్కన తెలుగు అంటే ఎంతో మక్కువ, ఆయన ఒకటే ఆలోచించాడు మదర్ టంగ్. ఈరోజు ప్రపంచం అంతా కూడా మేధావులు అందరూ కూడా చెప్పేది చదువుకునే సమయంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్ లోగా నేర్చుకోకపోతే మనకు నాలెడ్జ్ రాదు, ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ నేర్చుకుందాం, అందుకే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు. కానీ తెలుగును వదిలిపెట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాం అనేది ఎప్పుడూ లేదు. అది ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ కూడా భారతదేశంలో ప్రపంచంలో అందరు మేధావులు రీసెర్చ్ చేసిన తర్వాత కూడా చెప్పింది, పిల్లల ఎదుగుదల కోసం మదర్ టంగ్ తప్ప ఇంకోటి కాదని చాలా స్పష్టంగా చెప్తూ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడానికి దోహదం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక సిద్ధాంతపరంగా మీరు చూసినప్పుడు ఆయన చేసిన వినూత్నమైన ఆలోచన దూరదృష్టితో ఒక విజనరీగా ఆలోచించిన విధానాలు. ఇంకొక పక్కన ఆయన ఆలోచించిన విధానం మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజుకే కాదు భవిష్యత్తు కూడా ఆదర్శంగా తయారైనాయి. ఏ వ్యక్తి ఆలోచించినా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అందరికి అన్నం పెట్టడం, అదే వారికి అందరు ఆరోగ్యం కాపాడడం, అదే వారికి అందరికి ఇల్లు కట్టి ఇవ్వడం, అందరికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం, ఇది ఆ రోజు ఆయన చేసిన ఫండమెంటల్ థింకింగ్. ఇది ఎవరికైనా సరే ఎలాంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఒక ఇల్లు బాగా అందరికి ఇల్లు వచ్చిన తర్వాత ఇంకొకరు కాబట్టి ఇంకా పెద్ద ఇల్లు వస్తుంది. అక్కడే నేను చెప్తున్నా సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో
సృష్టించిన సంపదని ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఎన్టీఆర్, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఒకది ఇక్కడ పోలీస్ స్టేషను, ఒకది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఒకది ఇక్కడ ఎంఆర్ఎండిఓ ఆఫీసు, ఇవన్నీ ఉంటే, అదే మరి సింగిల్ విండోయింగ్ కూడా ఉంటే, ఒక్క నిమిషంలో ఆలోచించి కాదు కావాల్సింది, మొత్తం ఒక మండల హెడ్ క్వార్టర్కి పోతే అన్ని పనులు చేసుకొని ఇంటికి వచ్చే పరిస్థితి రావాలి. మండల హెడ్ క్వార్టర్ కూడా దగ్గర ఉండాలి. ఇంటి వద్దకే అధికారాన్ని తీసుకొచ్చి ఎవరు కావాలంటే పనులు చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఇంకొక పక్కన కూడా మీరు చూస్తే కరప్షన్ ఒక సింహ స్వప్నం అవినీతి పరుల పైన. ఎవడన్నా ఆలోచించాడంటే భయపడిపోయేవాడు. ఆయన జీవితంలో ఎప్పుడు లేదు. అదే స్ఫూర్తిని మనం కూడా కొనసాగిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ళైనా 40 ఏళ్ళైనా ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా వేలెత్తి చూపలేకపోతున్నారంటే, ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారంటే, అది తెలుగుదేశం పార్టీకి ఉండే విశిష్టత. సిద్ధాంతపరంగా ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చినట్టు వారసత్వం, ఆ వారసత్వంతో ముందుకు పోతున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే బాలకృష్ణ గారు అందరూ చెప్పినట్టు ఎన్టీఆర్ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి. ఎన్నోసార్లు రికమెండ్ చేస్తున్నాం, ఆయనకు భారతరత్న ఇవ్వడం మనల్ని మనం గౌరవించుకున్నట్టు, దేశాన్ని మనం గౌరవించుకున్నట్టు. అలాంటి ఆదర్శ ఆలోచన ఉండే వ్యక్తిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది, దేశం గౌరవించాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎన్టీఆర్ రామారావుకి భారతరత్న ఇవ్వాలని. ఈ మహాసభ ద్వారా మనం ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఏకగ్రీవంగా అందరూ ఆమోదించి మళ్ళీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిద్దాం. ఎన్టీఆర్ రామారావు గారికి భారతరత్న వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఎన్టీఆర్ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, మీరందరూ కూడా మరొక్కసారి చెప్తున్నా, ఆయన స్ఫూర్తి మన దగ్గర ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. ఏది చేసినా ఎన్టీఆర్ తలుచుకొని మనం ముందుకు పోతూ ఉంటాం. ఈ స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగి ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ ఆశయాన్ని సాధించుకుంటూ ముందుకు నడవడం మనందరి బాధ్యత. ఎన్టీ రామారావు మహానుభావుడు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజుకి జనరల్గా చనిపోయినప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ఫస్ట్ తీర్మానం ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని. ఆ భారతరత్న ఇవ్వటానికి సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వాలు ఆపిన గాడిదేవుడు ఈ చంద్రబాబు నాయుడు కాదా? గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉండగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు లక్ష్మీభారత్ గారు కావచ్చు, ఎన్టీ రామారావు పిల్లలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దొంగ తీర్మానాలు కావచ్చు, ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొస్తే, ఆ రోజు ఆపినటువంటి దుర్మార్గుడు, ఆ రోజు ఆపినటువంటి అడ్డగాడి దేవుడు చంద్రబాబు నాయుడు కాదు? ఎన్టీ రామారావుకి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి చేతుల మీదుగా ఆ భారతరత్న వస్తుందని చెప్పి ఎన్టీ రామారావుకి భారతరత్న రాకుండా అడ్డుపడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గు శరణం లేకుండా, ప్రజలేమన్నా అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ప్రతి మహానాడుకి, ఆయన పుట్టినరోజుకి, ఆయన చనిపోయిన రోజుకి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఆయన పార్టీని దోచుకున్నటువంటి దొంగలు, ఆయన పదవిని కొట్టేసినటువంటి వెధవలు, ఈ లుచ్చేగాళ్ళందరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశయాలను నెరవేరుస్తాం, ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే, మిమ్మల్ని ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా కూడా మీ మొహాలకి సిగ్గు శరం లేదు. ఈరోజు ఎన్టీ రామారావుకి ద్రోహం చేశారు. ఈ ద్రోహులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అనుభవం లేదు,
కాబట్టి గుంటనక్క చంద్రబాబు నాయుడికి అధికారాన్ని అప్పచెప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ పనికిమాలినటువంటి పని లేనటువంటి సన్నాసులు 10 మంది ఊహల్లో బతుకుతున్నారు వేరే రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారవలేక జగన్ మోహన్ రెడ్డి గారి మీద జూమ్ యాప్ ఒకటి పెట్టుకొని పొప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు కూడా విషం గొక్కుతున్నారు ఈ పొప్పునాయుడు లోకేష్ గారు అంటాడు నీ బాబే ఏం చేయలేకపోయాడు మమ్మల్ని నువ్వేం చేస్తావు జగన్ రెడ్డి అని అరే పిచ్చ సన్నాసి పొప్పు నీకు బుర్ర పెరిగి సావల బాడీ అయితే దొన్నపోతులాగా పెరిగావు రాజశేఖర్ రెడ్డి గారు నీ అయ్య తుప్పునాయుడు గారిని 2004 2009 ఎన్నికల్లో రెండు సార్లు చిత్తు చిత్తుగా ఓడిచాడు నీ అయ్య తుప్పునాయుడిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సారథ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు నీ అయ్య తుప్పునాయుడిని తుప్పు తుప్పుగా తుక్కు తుక్కుగా ఓడిచినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు నీ కళ్ళు కనపట్లేదా నీ దొన్నపోతు శరీరానికి అర్థం కాట్ల మళ్ళీ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2019 లో జరిగినటువంటి ఎన్నికల్లో నీ బాబుని జూమ్ యాప్కు పరిమితం చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి పక్క రాష్ట్రానికి పరిమితం చేశాడు కళ్ళు కనపట్లేదరా పొప్పునాయుడు ఈ రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ఓడిస్తే నీ అయ్యని 2019 24 లో రెండు సార్లు నీ అయ్యని నాలుగు సార్లు నీ ఆధ్వర్యంలో కనుక తెలుగుదేశం పార్టీ ఉంటే తుప్పునాయుడు పొప్పునాయుడు ఆధ్వర్యంలో నిన్న ఒక నాలుగు సార్లు కూడా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం సిద్ధంగా ఉంది సిగ్గు శరం లేనటువంటి వెదవి నువ్వు నీకు నాలెడ్జ్ లేదు నువ్వు ఒక పెద్ద జోకర్గా అడివి నిన్ను మంగళగిరిలో చెత్త చెత్తగా ఓడిస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా నిన్ను గెలవనే ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నీ తాత ఇంద్రారావు పనిచేశాడని చెబుతున్నావు నీ బాబు చంద్రబాబు నాయుడు పనిచేశాడని చెబుతున్నావు దొడ్డిదారిన మూడు మంత్రి పదవులని ఎలగబెట్టినటువంటి సన్నాసివి నువ్వు నీ తాత ముఖ్యమంత్రి నీ తండ్రి ముఖ్యమంత్రి నువ్వు ఒక జాతీయ అధికార ప్రతినిధివి మూడు శాఖలకి 3 సంవత్సరాలు మంత్రికి ఎలగబెట్టినటువంటి సన్నాసివి నిన్ను శాసనసభ్యుడిగా కూడా గెలవనివ్వకుండా అసెంబ్లీ గేటులు కూడా తాకని ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీయగలరు నిన్ను నిన్ను నీ బాబుని బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబడినా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మమ్మల్ని ఏం పీకలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఏం పీకలేదు నన్ను ఏమీ పీకలేదు మా నాన్న ఏం పీకలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఇంకా బాబు కొడుకులిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారంటే మీకు తలకాయ పనిచేస్తుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 90% పంచాయతీలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఎంపీడీసీలకి జెడ్పీడీసీ ఎన్నికల్లో నువ్వు నీ బాబు తుప్పునాయుడిగాడు పొప్పునాయుడిగాడు ఎన్నికలు వదిలి పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతతో ఎన్నికలు వదిలేసి పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చారంటే అయినా కూడా మీకు సిగ్గు శరం లేదు.